కేవలం 5 నిమిషాల్లో తయారు చేసుకునే చేపల కూర. కావలసిన పదార్థాలు: 1 కిలో చేపలు, 4 పచ్చిమిరపకాయలు, ఇవి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, ఇవి కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 కొత్తిమీర కట్ట, 1 పుదీనా కట్ట, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 పెద్ద నిమ్మకాయ సైజు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల ధనియాల పౌడర్, 2 పెద్ద నిమ్మకాయలంత సైజు చింతపండు. ఇది గ్లాస్ నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. ఇక టేస్ట్కు సరిపడినంత ఉప్పు. అలాగే పైన చెప్పినవి కాకుండా ఇక్కడ మరొక 2 ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని అందులో ఈ ఉల్లిపాయ ముక్కలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. లేదా ఉల్లిపాయలను ఒక పుల్లకి కుచ్చుకొని స్టవ్ వెలిగించుకొని ఆ మంటపై నేరుగా కాల్చుకోవచ్చు. ఇలా కాల్చుకున్న ఆ వేయించుకున్న ముక్కలైనా సరే ఆ తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా వచ్చే వరకు గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక ముందుగా మనం చెప్పినట్లు ధనియా పౌడర్ అది ఎలా తయారు చేసుకోవాలంటే ఆ తయారు చేసుకునే విధానం చూద్దాం. 1/2 కిలో ధనియాలు, 100 గ్రాముల జీలకర్ర, 25 గ్రాముల మెంతులు, వీటిని వేరువేరుగా ఒక బాండీలో వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గాజు గ్లాస్ కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఎత్తుకొని పెట్టుకోవాలి. ఇది దాదాపుగా 1-3 నెలల వరకైనా నిల్వ ఉంటుంది. ఇక చేపల కూర తయారు చేసుకునే విధానం చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కొత్తగా మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ కొట్టండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే వీడియో మొత్తం చూసి తర్వాత లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపై ఒక బాండీ పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకొని అది వేడి అయ్యాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా ఆకులు, కొత్తిమీర వేసుకొని అవి వేగాక అందులో చేప ముక్కలను వేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. కాసేపటి తర్వాత అందులో చింతపండు పులుసు వేసుకోవాలి. ఆ తర్వాత మరో 2 లేదా 3 సార్లు కలుపుకోవాలి. ఇంకా ఎక్కువసేపు కలుపుకుంటే ముక్క చితికిపోయే ప్రమాదం ఉంటుంది. ఓకే, అప్పటికే చేపలు ఉడికిపోయి ఉంటాయి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చేపల కూర రెడీ.